कुछ फोन साइलेंट मोड लो बेटे इन्हें प्लीज ओके अंडी मुंदिगा राष्ट्र प्रजलंदर कीनी इंते प्रेम तो न अभिमान इंची कतकोत्ती रोजल का मरी ने नलिगी पोत न विधानान चूसी न नेंतो प्रेम तो एवर मिनिट अम्मा मेरे अला उन्नारु मेरे प्रेस मीट से पुड़ानी నన్ను అనుక్షణము మిడ్ నైట్స్ కూడా కాల్ చేసి నన్ను నిజంగా నన్ను ఎంతో ఆదరిస్తున్నటువంటి మీడియా మిత్రులందరికీ కూడాను అలానే టీడీపీ పార్టీలో అక్క నువ్వు బాధపడద్దు మీ వెనుక మేమున్నాము అని చెప్పి ఇప్పటికీ కూడా నేను పార్టీ నుంచి నేను వెళ్ళిపోతున్నానని చెప్పిన ఎవ్రీ మినిట్ నన్ను కాల్ చేస్తూ నన్ను అభిమానిస్తున్నటువంటి టీడీపీ అభిమానులు కార్యకర్తలు అండ్ చాలా మంది ఎమ్మెల్యేలు దివ్య ఏంటి అని చెప్పని పలకరిస్తున్న వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. ఎందుకంటే గత వన్ వీక్ నుంచి కూడాను ఈ ఇష్యూ వెళ్ళటం చాలా మంది బుద్ధి లేని వాళ్ళు బుద్ధి లేని మాటలు మాట్లాడుతూ ఈమె ప్యాకేజ్ అందింది అందుకని ఏంటి రిజైన్ చేయట్లేదు పార్టీ నుంచి బయటకు రావట్లేదు అని కొంతమంది కొంతమంది ఏమో ఏదో మహానాడు మీటింగ్ లో ఎవరెవరికో పేర్లు వచ్చేసింది ఈమెకు పేరు రావట్లేదు అనే దానికి హైప్ చేసుకుంటుందని కొంతమంది తెలియని మూర్ఖులు మాట్లాడుతున్న విధానానికి ఈ రోజు నా హృదయంలో ఉన్న ఆవేదనని లాస్ట్ మినిట్ కూడా ఎందుకంటే నేను చాలా దేవుడికి భయపడే అమ్మాయినండి. ఒక పని మనం చేసేటప్పుడు మనసా వాచా కర్మ చేయటం నాకు అలవాటు. అది అధినేత అయినా అడుక్కునేవాడైనా కూడాను మనసుకు భయపడి నేను పనిచేసే అమ్మాయిని కాబట్టి లాస్ట్ మినిట్ వరకు కూడా నేను క్లారిటీ తీసుకుని మీ దగ్గర మాట్లాడదామని ఉన్నాను. అసలు దివ్యవాణి అంటే ఒక బాపు బొమ్మని మర్చిపోయి ఒక క్రీస్తుకు సేవకురాలు క్రీస్తు బొమ్మని మర్చిపోయి నేను ఎప్పుడైతే టీడీపీ పార్టీకి నేను రావటం జరిగిందో ఫైర్ బ్రాండ్ దివ్యవాణి అనే ముద్ర నేను అడగకుండా వేయించుకున్నాను. దివ్యవాణి అంటే టీడీపీ, టీడీపీ అంటే దివ్యవాణి. తన కుటుంబంలో ఎవరన్నా ఏమన్నా ఒక మాట అన్నా కూడా దివ్యవాణి పట్టించుకోదు. కానీ చంద్రబాబు గారిని ఒక మాట అంటే మాత్రం ఆమె అంతరంగం నుంచి మాట్లాడుతుందనేది టీడీపీ పార్టీలో నాకున్నటువంటి పదవి. సో ఈరోజు గత కొద్ది రోజులుగా అంటే నేను ఒక గాజు బొమ్మలాగా సినీ ఇండస్ట్రీలో ఒక రిమార్క్ లేకుండా పెద్ద పెద్ద హీరోతో దివ్యవాణి ఎందుకు చేయలేదు అంటే నా స్వాభిమానం చంపుకోలేక అనేది నా క్యారెక్టర్ అండి. అండ్ సెకండ్ వన్ వచ్చి నేను ఒక హిందూ ఈ ఒక కుటుంబంలో పుట్టి నా బిడ్డ అనారోగ్య పరిస్థితిని బట్టి బైబుల్ చదవటం స్టార్ట్ చేసి వాట్ ఈజ్ ట్రూత్ అని తెలుసుకొని క్రీస్తుని నా స్వరక్షకుడిగా నేను అంగీకరించినాక ప్రభువుకు కట్టబడి నేను సువార్త నిమిత్తమై అనేక స్థలాలకు వెళ్తున్నప్పుడు చాలా మంది సమస్యలతో పేదరికంతో అల్లాడిపోవటం చూసి వీళ్ళకి ఎలా మనం న్యాయం చేయగలము అన్నప్పుడు దేవాది దేవుడు ఈ లోకంలోకి వచ్చినప్పుడు కూడా రాజ్యాంగం విధి విధానాలు కొన్ని ఉన్నాయి కాబట్టి మనము ప్రజలకి చేరువుగా మనం ఒక పని చేయాలి అన్నప్పుడు ఒక అధికారం మనకు కావాలనేది నా మైండ్కి అర్థమైందండి. అండ్ అదే టైంలో చంద్రబాబు గారు అంటే ఒక విజన్ కలిగిన నాయకుడు అనేక సార్లు నేను చెప్పాను. ఇప్పుడు అప్పుడు ఎప్పుడు నేను అదే చెప్తాను. అండ్ ఆయనతో ఒక మంచి లీడర్ దగ్గర నేను పని చేయగలిగితే ప్రజలకు ఇంకా నేను దగ్గర అవుతాను అనే ఒక భావనతోనే నేను టీడీపీ పార్టీలోకి రావటం జరిగింది. ఇప్పుడే టీడీపీ పార్టీలో నా ఫస్ట్ ఇంటర్వ్యూ తీసుకున్నటువంటి ఒక సహోదరుడు ఇప్పుడే నాతో చెప్పాడు, నాకు ఫస్ట్ ఇంటర్వ్యూ, అమ్మా ఇటువంటి సిచ్యువేషన్ వస్తుందని నేను అనుకోలేదని
నేను కూడా అనుకోలేదండి అని చెప్పాను. అండ్ ఈరోజు కూడా నేను ఓపెన్ అవ్వకపోతే జీవితాంతం నా ప్రజలకు సేవ చేయాలనుకునే జీవితం, అది రాజకీయ జీవితం కావచ్చు ఇంకోటి అవ్వచ్చు. ఒక మదర్ తెరీసా ఉందంటే ఆమెకి ఏ పార్టీలు లేవండి. లేదు, ఒక అల్లూరి సీతారామరాజు గారు ఉన్నారంటే ఆయనకి ఏ పార్టీలు లేవండి. ఒక గాంధీ గారు ఉన్నారు అని అంటే ఆయనకి ఏ పార్టీలు లేవు. కానీ ఇప్పుడు రాజకీయ విధ విధానాలు మారిపోయినాయి కాబట్టి అలా అనుకుని నేను పార్టీలోకి వచ్చాను. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చాలా మంది నన్ను అడిగారు, రోజాకి పోటీగా ఎక్కడ వస్తున్నారు, మీకు పోటీగా వాణి విశ్వనాథ్ వస్తుంది, మీకు కాన్స్టిట్యూన్సీ ఏంటి అని. ఫస్ట్ నేను ఇంటర్వ్యూ కూడా అడిగాను. కానీ ఆల్వేస్ ఐ వాంట్ టు లెర్న్, నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే ఒక మంచి నాయకుడికి చేయాలని నేను పార్టీలో జాయిన్ జరిగింది. అండ్ ప్రాబ్లం నేను ఆలోచించుకుంటే ఒకప్పుడు ఫైర్ బ్రాండ్గా ప్రతి దాంట్లో దివ్యవాణి, ఢిల్లీలో ఉన్న అధికారులని మాట్లాడాలంటే పార్టీ లైన్ పట్టి దివ్యవాణికి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. ఒక పాస్ట్ 1 ఇయర్గా ఎందుకు నాకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అని కూడా నేను తెలియని పరిస్థితుల్లో ఒక డెడికేట్ మైండ్తో నేను పార్టీలో వర్క్ చేస్తూ ఉన్నానండి. చాలా మంది నన్ను అడిగేవాళ్ళు, ఏంటండి మీరు అప్పుడు బాగా కనపడేవాళ్ళు ఇప్పుడు ఎందుకు కనపడట్లేదు అని. అంటే నేను కూడా కరోనా టైంలో మా ఇంట్లో ఉండి జూమ్ మీటింగ్స్ మాట్లాడటం కానీ, అధికార పక్షంలో ఉన్నటువంటి అనేక మంది నాయకులని గట్టిగా నేను మాట్లాడటం జరిగిందండి. ఈ ప్రాబ్లం ఎప్పుడు స్టార్ట్ అయిందని నేను ఆలోచించుకుంటే నాకు అర్థమైంది ఏంటంటే, లాస్ట్ ఒక 1-1.5 ఇయర్ బ్యాక్ మన రాష్ట్రంలో ఈ యొక్క టెంపుల్స్ కాల్ చేయటం, టెంపుల్స్ అన్నింటినీ విధ్వంసం చేయటం, అఫ్కోర్స్ వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు చెప్పుకునేటువంటి టైంలో, మరి ఈరోజు జగన్ గారు ఇక్కడ ఉన్నారంటే ఆయన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు హైదరాబాద్లోనే ఉన్నారు. అండ్ ఈరోజు చంద్రబాబు గారు ప్రతిపక్షంలో ఉంటూ ఇక్కడ ఉన్నారని అంటే ఆయన హైదరాబాద్ నుంచే వస్తున్నారు. సో నా పిల్లలు చదువు అక్కడ ఉంది కాబట్టి నేను కూడా అప్ అండ్ డౌన్ చేస్తూ ఇక్కడికి వస్తూ పోతూ ఉన్నాను. సో అటువంటి టైంలో ఆ మీటింగ్ పెట్టినప్పుడు, ఆ లోపల బాడీ మీటింగ్ జరిగినప్పుడు నాకు కూడా ఇన్వైట్ వచ్చింది, నేను కూడా వెళ్ళాను. నేను చెప్పేది అక్షరాల సత్యం. నా పక్కన కూర్చున్నటువంటి అనేక మంది ఎంపీలకి ఎమ్మెల్యేలకు కూడా తెలుసు దివ్యవాణి గారు మీరు ఎలా ఇలా మాట్లాడారని. సో నేను ఆ మీటింగ్కి వచ్చినప్పుడు, నేను మీటింగ్ అటెండ్ చేయడానికి ముందే చంద్రబాబు గారు ఈ కులాలు మతాల గురించి మాట్లాడుతూ, 3 రిలీజన్కి చెందిన వాళ్ళు ఒక్కళ్లే అక్కడ ఉండి మీరు మత మార్పిడి ఎలా చేస్తారని సంథింగ్ ఆయన ఏదో మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో కూడా నేను వినలేదు. సో నేను లాస్ట్ వచ్చి కూర్చున్నప్పుడు ఆయన ఒక్క మాట మాట్లాడిన దాన్ని బట్టి నేను, అంటే ఏ మీటింగ్ అయిపోయినా కూడా ఆయన ఏం చెప్తారంటే ఏదైనా మైక్ ఇచ్చేసేసి యథార్థంగా మీరు ఓపెన్ గా మాట్లాడండి అంటారు. అఫ్కోర్స్ అది కూడాను అక్కడ అండర్ గ్రౌండ్ లో ఉన్నటువంటి టీమ్ ఇవ్వమన్న వాళ్ళకే మైకులు వెళ్తాయి. కానీ నేనైతే చాలా సార్లు నాది నా తాపత్రయం అంతా ఏంటంటే, అయ్యో పార్టీ బాగుండాలా, పార్టీ మంచిగా రావాలా, ట్రూత్ మనం తీసుకెళ్లాలా ఆయన దగ్గరికి అనేది చెప్తాను. ఎప్పుడు నిజం నిజం వెళ్లాలని అంటాను. ఈవెన్ నేను లోపల మీటింగ్స్ జరిగినప్పుడు కూడా యథార్థంగా నేను చెప్పినప్పుడు సత్తెనపల్లి కాన్స్టిట్యూన్సీ నుంచి అనేక మంది కాల్ చేసి, అమ్మా మేము చెప్పలేనటువంటి నిజాలని మీరు బాబు గారి దగ్గర తీసుకెళ్తున్నారు, మా కన్నీళ్లతో మీ కాళ్ళు కడుగుతా అనే వాళ్ళు ఇప్పటికీ సాక్ష్యం ఉన్నారండి. సో అలా ఎప్పుడు నిజాన్ని ఆయన దగ్గర తీసుకెళ్లాలంటాను. ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు మనకు ఒక రోగం వచ్చింది అంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళామంటే నీకు ఒక క్యాన్సర్ అని చెప్తే డాక్టర్ నీకు క్యాన్సర్ అని చెప్పాలి. అప్పుడే నీకు కీమో ట్రీట్మెంట్ ఇస్తారు. అయినప్పటికీ కూడా ఆ ట్రీట్మెంట్లో నువ్వు అందవిహీనంగా తయారవుతావు, ఆ ట్రీట్మెంట్ నీకు చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది, కానీ నువ్వు బ్రతుకుతావు అని చెప్తారు. నిజం కావాలి మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి పార్టీ పరిస్థితి, అంటే నాకు రాజకీయం అవగాహన లేకపోయినా ఆ పార్టీ ఆ బిల్డింగ్ చూస్తున్నప్పుడు అక్కడ జరిగిన పరిస్థితిని బట్టి అండ్ ఇక్కడ వచ్చిన మనకు ఓటింగ్ని బట్టి ఎక్కడ లోపం ఉందని ఆల్వేస్ ఆయన పొగడటం. ఎప్పుడు నేను భజన కార్యక్రమాలు చేయనండి, ఎందుకంటే ఈజ్ ప్రూవ్డ్. ఎంతసేపటికి మనము ఆయనకి ట్రూత్ తీసుకెళ్ళినప్పుడు సరి చేస్తారనే ఉద్దేశంతో నేను మైక్ తీసుకుని ఉన్నది ఉన్నట్టు చెప్పింది. అయ్యా నీ భావన కరెక్ట్, నీ భాష్యం తప్పింది. ఒక వ్యక్తి గురించి ఒక వ్యవస్థను మనం ఎలా అంటామని చెప్పని నేను మాట్లాడటం జరిగిందండి ఇమ్మీడియట్ గా. ఎందుకంటే ఈరోజు నేను ఒకదాన్ని ధైర్యంగా బయటకు వచ్చాను. నా పక్కన కూర్చున్నటువంటి ఎమ్మెల్యేల గురించి వాళ్ళ పేర్లు చెప్పి మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను మాట్లాడేది వింటున్న ఆ ఆడ ఎమ్మెల్యే వాళ్ళకి వాళ్ళ అంతరాత్మకు తెలుసు వాళ్ళు నాతో మాట్లాడారా లేదా అనేది. సో దివ్యమణి గారు మీరు తెలియకుండా ఇలా మాట్లాడారండి అని చెప్పని ఆ రోజు ఉన్నటువంటి లీడర్స్ మొత్తం నాకు కాల్ చేసి
ఇంక్లూడింగ్ లోపల ఆఫీస్ బాయ్ వరకు నాకు కాల్ చేసి ఎక్సలెంట్ గా మాట్లాడారమ్మా, బాబు గారి దగ్గరికి మేము తీసుకెళ్ళలేని నిజాన్ని మీరు తీసుకెళ్లారని చెప్పారు. నేనేంటంటే అన్ని నాకై ఎందుకు చెప్తారండి, మీరు కూడా చెప్పొచ్చు కదా అని అమాయకంగా నేను వాళ్ళతో నేను మాట్లాడానండి. అదైపోయినాక మీ అందరికీ తెలుసు మీడియాకి క్రైస్తత్వం మొత్తం రోడ్డు మీదకి వచ్చింది. దూషించే వాళ్ళు దూషించారు, మాట్లాడేవాళ్ళు మాట్లాడారు. ఇక్కడ నాకు ఎలా అయిపోయిందంటే నా పరిస్థితి, ఒక ప్రభువుని నమ్ముకున్న అమ్మాయిగా ఈ పార్టీలోకి నేను వచ్చాను. అండ్ చాలా మంది క్రైస్తవులు ఉన్నారు కానీ నేను ప్రభువు కోసమే బ్రతుకుతున్న అమ్మాయిని. నా టెస్టిమోనీ ఏంటంటే యేసుక్రీస్తు వారిని అందరూ వాడుకుంటున్నారు, దివ్యవాణి మాత్రం క్రీస్తులో వాడబడుతున్నది, అది అనేది నా టెస్టిమోనీ అండి. అసలు నువ్వెందుకు రాజకీయ పార్టీకి వెళ్ళావు అనే కొంతమంది చెప్పినా కూడా యాజ్ పర్ బైబుల్ ప్రకారం ఈరోజు బైబుల్లో ఉన్నటువంటి మరి ప్రవక్తలందరూ కూడాను రాజుల దగ్గరే ఉన్నారు. సో కొన్ని మీకు అది చెప్పినా కూడా డివోషనల్ గా అర్థం కాదు. సో నేను చాలా ఓర్పుతో నేను అక్కడ ఉండి నేను మాట్లాడి చాలా నిజాలని నేను సార్ దగ్గరికి తీసుకువెళ్ళటం కూడా జరిగింది. అంతే, అది అయిపోయిందని అనుకున్నాను. దాని తర్వాత ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. లోపల కొంతమంది ఆయన రాంగ్ రూట్కి తీసుకువెళ్తున్నప్పుడు నేను చాలా ఒంటరిగా ఫైట్ చేశాను. వాళ్ళ పేర్లు చెప్తే వాళ్ళ జీవితాలు పోతాయి పార్టీలో అని చెప్పని నేను చెప్పడానికి, నిజంగా వాళ్ళ శ్రేయస్సు కోరుకుంటున్నాను కాబట్టి వాళ్ళని బయటికి తీసుకురావట్లేదు. అప్పుడు నేను ఫైట్ చేసినప్పుడు, చాలా గట్టిగా నేను ఫైట్ చేసినప్పుడు, ఒక పీకే ఇచ్చేదో పీకే అసిస్టెంట్ ఇచ్చేదో రిపోర్ట్స్ కాదండి. ఈరోజు నువ్వు ఒక అన్నం తిన్నావా, పచ్చడి వేసుకొని తిన్నావా అంటే అన్నం బాగుంది, పచ్చడి కారంగా ఉందని తినేవాడు చెప్పాలి రిపోర్టు. డబ్బులు ఇస్తే వచ్చే రిపోర్టు, లేకపోతే మందు బాటిల్స్ కి ఇచ్చే రిపోర్టు, లేకపోతే వాళ్ళకి వీళ్ళకి గురు శిష్య బంధంతో వచ్చే రిపోర్ట్ కాదు ట్రూ రిపోర్ట్. నాకు అనేక మంది క్రైస్తవులు బాధపడుతున్నారు, ఇది నిజాన్ని ఆయన దగ్గర తీసుకువెళ్ళండి అన్నప్పుడు నన్ను నొక్కేశారండి.